ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. కానీ దానిని కూడా నేను ఎక్కడా కూడా ఈ రోజు దాకా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మీకు ఎక్కడా కూడా చెప్పలా. కానీ మీ అందరి సాక్షిగా ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమం, కొన్ని వేల మంది సామాన్య కుటుంబాలకు ఆరోగ్యపరంగా మేలు చేసే కార్యక్రమం, ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటిస్తామని రథ సప్తమి రోజు విలేకరుల సమావేశం పెడితే మీ సమక్షంలో మీరే సాక్షులు, మీడియా మిత్రులుగా మీరే సాక్షులు. కాదంటే చెప్పండి, ఒకరికి ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి రావటం మీరు చూశారు. వారిని చూసి బాధ వేసి ఏమయ్యా, ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంటెలిజెన్సీని రాజకీయ కార్యక్రమాలు కోవటం సరైన చర్య కాదు. కానీ ఇప్పుడు అది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మీద ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని వాళ్ళ యొక్క ఆలోచన తెలుసుకునే దానికి వాడుతున్నారు. కానీ ఇదేం కర్మయా, ఇదేం కర్మ? అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు అవసరమా? అయినా మీరు ఒకళ్ళు నిఘా పెట్టాలనుకుంటే, మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లుంటాయి. ఈయన ఆయన ఇంటి మేడ మీద కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు. నెలకి 40-50 వేల రూపాయలు అందులో సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వాస్తవం. అది కూడా మీడియా పరంగా కాదు, ఒకరిద్దరు మీడియా మిత్రులు అక్కడ ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడిన మాట. తర్వాత విలేకరుల సమావేశం స్టార్ట్ అయిపోయింది. ఆరోగ్య రక్ష గురించి మాట్లాడాం. ఒక మీడియా మిత్రుడు దాన్ని వార్తగా పెట్టాడు, దాన్ని చూసి మిగతా వాళ్ళు వార్తలుగా పెట్టారు. మరి ఈ వార్తలు పెట్టినప్పుడు ఓ శాసనసభ్యుడిగా నువ్వు మాట్లాడకుండానే నిన్ను ఉటంకిస్తూ టీవీల్లో, వీడియోల్లో, పత్రికల్లో వార్త వచ్చింది ఏమని నన్ను సంజాయిషి అడిగి ఉండొచ్చు. నేను మరో మాట కూడా చెప్పా, నే కాడ ఆధారాలున్నాయి, ఈ ఆధారాలు బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది, నా కాడ ఉండే ఆధారాలను బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకి ఉద్యోగాలకు ఇబ్బంది ఉంటుంది, అందుకే బయట పెట్టే ప్రశ్నే లేదు, ప్రభుత్వానికి చికాకులు తెచ్చే ప్రశ్నే లేదు. ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండలేను, ఉండకూడదు అనుకుంటున్నా. నాకు నటన చేతరాదండి, మోసం చేయటం చేతరాదండి. నాకు నటన చేత వచ్చి ఉంటే, మోసం చేత వచ్చి ఉంటే ఎలక్షన్ ఇంకా 15 నెలలుంది, 15 నెలల ముందు ఇంత పెద్ద అధికారాన్ని వద్దు అనుకోవటం అంటే అక్కడే నా నిజాయితీని గుర్తించండి. 15 నెలలుంది, 15 నెలల తర్వాత ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో ఎవరికీ తెలియదు. కానీ ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో ఎవరికీ తెలియదు. ఈ యొక్క 15 నెలల అధికారం సమయం ఉంది, అయినా కూడా నేను నటించకుండా ఉండలేను అనుకున్నప్పుడు నేరుగా వెళ్లి కనపడటం నాకు ఇష్టం లేదు, మీటింగుల్లో కూర్చోవటం నాకు ఇష్టం లేదు. నా మనసు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయకూడదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయం అందరికీ తెలియాలని చెప్పని ఏదైతే బహిరంగంగానే నేను ఏదైతే మాట్లాడటం జరిగింది. ఈయన ఆయన ఇంటి మేడ మీద కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు. నెలకి 40-50 వేల రూపాయలు అందులో సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.